ప్రారంభంగాబోతోంది. తర్వాత అక్టోబర్ 25 నాడు దసరా ఉన్న విషయం కూడా, విజయదశమి ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన సమస్య పట్ల దృష్టి కేంద్రీకరించి దీర్ఘకాలిక పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాల గురించి మొదటి నుంచి పరితపించింది కేసీఆర్ గారు. మీరు కోటి చీరలు ప్రతి సంవత్సరం అందించాలి, రాష్ట్రంలోని మా ఆడబిడ్డలకి, పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యంగా వారికి మనం ఒక చిరుకానుకగా బతుకమ్మ సందర్భంగా వారికి ఒక నాణ్యమైన చీరను అందించండి. అది ఒక ద్విముఖ వ్యూహం. అటు నేతన్నకు కడుపు నిండా అక్కడ ఉపాధి దొరుకుతుంది, వారికి వేతనం పెరుగుతుంది, ఇటు మా ఆడబిడ్డలకు ఒక చిరు కానుక ప్రభుత్వం తరఫున ఇవ్వచ్చు అనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా 2017లో ఆనాడు మనం 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ బతుకమ్మ చీరకి. 2018లో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా 280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. జిఎస్టీ వచ్చింది, అప్పుడు జిఎస్టీ కలుపుకుంటే కొద్దిగా పెరిగింది. 2019లో 313 కోట్లు, 2020 అంటే ఈ సంవత్సరం మనం ఇవ్వబోతున్న చీర 317 కోట్ల 24 లక్షలు ఏదో ఉంది కరెక్ట్ అమౌంట్. ఈ రకంగా 317 కోట్ల 81 లక్షలు. ఈ రకంగా ఇప్పటి వరకు ఒక్క బతుకమ్మ చీరల మీదనే 26,000 పవర్లూమ్స్కు పని చెప్తూ, పని కల్పిస్తూ, వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, ఒక్క బతుకమ్మ చీర మీదనే 1,033 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే 4 కోట్ల చీరలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసిందంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.